ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो विष्णुपादाय विष्णुप्रेष्ठाय स्वामी। హరే కృష్ణ అండి, అందరికీ వెల్కమ్. సో మనము 8వ అధ్యాయం చూస్తున్నాం. 4వ స్కందంలో 8వ అధ్యాయం 53 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంతకు ముందు ఏం జరిగిందండి? సో ధ్రువుని శిష్యుడిగా అంగీకరించారు నారదుడు. అందుకని నారదుడు ఉపదేశం చేస్తున్నారు. నారదుడు ఉపదేశం చేస్తూ మొదటగా ఏం చెప్పారండి? యమునా నదీ తీరానికి వెళ్ళమన్నారు. అక్కడ పవిత్రంగా స్నానం చేయమని చెప్పారు. సో పదే పదే స్నానం చేస్తే ఇంకా పవిత్రమవుతావు అనేటువంటి విషయం చెప్పారు. ఆ తర్వాత యమునా నదీ తీరంలో ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ భగవంతుడి యొక్క ధ్యానం చేయమని చెప్పారు. సో భగవంతుడి యొక్క ధ్యానం చేయమని చెప్పిన తర్వాత మరి భగవంతుడు ఎలా ఉంటారు అనేటువంటి విషయానికి వర్ణన మొత్తం కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో అలాంటి ఒక రూపాన్ని ధారణ చేసి ఆ రూపాన్ని ధ్యానం చేయాలి అనేటువంటి విషయాన్ని మనకి నారదుడు ధ్రువుడికి చెప్పడం అనేది జరిగింది. అయితే ధ్రువుడికి ఇంకా మంత్రోపదేశం చేయలేదు. సో ఈరోజు చేస్తున్నారు. సో నేను నీకు మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాను, ఆ మంత్రాన్ని జపించు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే అష్టాంగ యోగంలో జస్ట్ కూర్చొని శూన్యంలో ధ్యానించటం కాదు, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానించాలి, భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి. సో ఈ రెండు చేస్తేనే అది సరి అయినటువంటి యోగం అవుతుంది. లేదు అంటే అది భగవంతుడితో కనెక్ట్ అవనటువంటి ఏ ధ్యాన ప్రక్రియ అయినా సరే అది యోగంగా పరిగణింపబడదు. సో అదే విషయం మనకి నారదుడు ధ్రువుడికి చెప్పినటువంటి విషయాన్ని బట్టి యోగం ఎలా చేయాలి అనేటువంటిది మనకి అర్థమవుతుంది. సో ఈరోజు నారదుడు ఇంకా కంటిన్యూషన్ గా ఏం మాట్లాడుతున్నారో చూద్దామండి. 54వ శ్లోకం, 4వ స్కందం, 8వ అధ్యాయం, 54వ శ్లోకం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మంత్రేణానేన దేవస్య మంత్రేణానేన దేవస్య కుర్యాద్రవ్యమయీం బుధః కుర్యాద్రవ్యమయీం బుధః తపర్యాం వివిధైర్ద్రవ్యైర్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదువుతున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ ద్వాదక్ష అక్షర మంత్రము శ్రీకృష్ణుని సేవ కొరకై ఉన్నట్టిది. మనుజుడు భగవన్ స్ఫూర్తిని స్థాపన చేసి మంత్ర జపమును కావించుచు ప్రామాణికులు నిర్దేశించిన విధి నియమాల అనుసారము ఫల పుష్పములను ఇతర ఆహార పదార్థాలను అర్పించవలెను. కానీ దానిని దేశ కాలములను మరియు సంబంధిత సౌకర్యములను అసౌకర్యములను గమనించి వనరించవలెను. సో ఇక్కడ నారదుడు ఉపదేశిస్తూ మంత్రాన్ని చెప్పేశారండి. సో ఇంతకు ముందు ఎవరు అడిగారు ఏం మంత్రం ఉపదేశిస్తారు అని, అప్పుడు మీరు అడిగింది కరెక్టే అయినా కానీ నేను ఎందుకు చెప్పలేదు అంటే ఆ మంత్రం ఉపదేశించే సమయం వచ్చినప్పుడు ఆయన నోటి ద్వారానే విందాము అని. సో మన నోటి, సో నారదుడి నోటి ద్వారా వింటేనే ఆ మంత్రానికి ఆ పవర్ మొత్తది. అందుకనే నేను అప్పుడు నేను సమాధానం చెప్పలేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఇని నారదుడు అంటున్నారు. సో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షర మంత్రాన్ని, ద్వాదశ అక్షరములు అంటే 11 అక్షరాలు అనమాట, 12 అక్షరాలు కదండి ద్వాదశ అంటే. సో 12 అక్షరాలు ఉన్నటువంటి ఈ మంత్రాన్ని, 12 పదాలు ఉన్నటువంటి ఈ మంత్రాన్ని ఉపదేశించారు. సో ఈ మంత్రాన్ని జపం చేయడం మాత్రమే కాదు, ఇక్కడ ఏం చెప్పారో చెప్పండి. భగవంతుడి యొక్క మూర్తిని, భగవన్ మూర్తి అంటే భగవంతుడి యొక్క మూర్తిని స్థాపన చేయాలి. స్థాపన చేసి మంత్రాన్ని జపం చేస్తూ ఎవరైతే గురువులు నిర్దేశిస్తున్నారో ఆ గురువుల యొక్క నిర్దేశానుసారం భగవంతుడికి మనము
ఆఫర్ చేయాలి, ఫలాన్నో లేకపోతే పుష్పాన్నో లేకపోతే ఇతర ఆహార పదార్థాలను ఆఫర్ చేసి భగవంతుడి యొక్క మూర్తిని అర్చించాలి. అయితే ఇలా చేసేటప్పుడు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పరిస్థితులకి అనుగుణంగా మన యొక్క అర్చా విధానం అనేది ఉంటుంది. అంతేగాని యూనివర్సల్గా ఒకటే విధానం అనేది ఫాలో అవడం అనేది కష్టం. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క కాలంలో ఇంకొక రకంగా, అంటే అన్ని కాలాలకి అన్ని దేశాలకి ఒక కామన్గా ఇలానే చెయ్యాలి అనేటువంటిది ఉండదు. సో వాళ్ళ వాళ్ళ పరిస్థితులకి అనుగుణంగా ఏది ఉత్తమమో, ఏది చెయ్యొచ్చో, ఏది చెయ్యకూడదో అది ప్రామాణికులు నిర్దేశిస్తారు, మనం కాదు. సో అందుకనే ఒక ప్రామాణికుడు అంటే సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక ఆచార్యులు. సో అలాంటి ఆచార్యులు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అలాంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే మనం ఫాలో అవ్వాలి. అందుకనే ఇప్పుడు చూడండి, మనము హరే కృష్ణ మహామంత్రాన్ని 16 సార్లు జపిస్తే, 16 మాలలు జపిస్తే సరిపోతుంది అని చెప్పేసి మనకి ప్రభువుల వారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. యాక్చువల్గా గౌడీ సంప్రదాయంలో చూస్తే హరే కృష్ణ మహామంత్రాన్ని 64 రౌండ్లు జపం చేస్తారు వాళ్ళు ఒక రోజులో, కానీ మనము 16 రౌండ్లు జపం చేస్తే చాలు అని అన్నారు. అయితే ఈ నిర్ణయాన్ని మనంతటి మనం తీసుకోలేదు. వాళ్ళు చేయగలుగుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు, నేను చెయ్యలేను, నేను 16 చేస్తే నాకు సరిపోతుంది అని చెప్పేసేటువంటి నిర్ణయం మనం తీసుకోలేదు. ప్రభుపాదల వారు నిర్ణయం తీసుకున్నారు. అంటే అది ప్రామాణికమైనటువంటి ఒక ఆచార్యుడు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని మనకి తెలియజేస్తే, ఆ నిర్ణయాన్ని మనం ఫాలో అయితే అప్పుడు మనం తప్పకుండా భగవంతుడి దృష్టిలో మనం అపరాధం చేసినట్లు అవ్వదు. లేదు అంటే భగవంతుడు విధించినటువంటి విధి నియమాలని మనం సక్రమంగా ఫాలో అవ్వనట్లు కూడా అవ్వదు. ఎందుకంటే భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ గురువు. సో గురువు ఏది చెప్తే భగవంతుడు అది చెప్పినట్లే. కాబట్టి ఆయన మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్తారు. ఒకవేళ గనక మనం శ్రద్ధతో 16 మాలలు గనక మనం జపం చేస్తూ ఉంటే ప్రతిరోజు మన యొక్క ప్రతి కర్మ కూడా భక్తి యోగంలో చేసినటువంటి కర్మగా మారిపోతుంది. అప్పుడు మనము భగవద్ధామానికి తప్పకుండా వెళ్ళగలము అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు మనకిచ్చారు. అలానే ఒక గురువు నిర్దేశించినటువంటి విధానాన్ని ఆ పరిస్థితులకి అనుగుణంగా, అంటే ఇప్పుడు ఎందుకు సడలించారు ఈ రూల్స్ని అంటే గురువు నిర్ణయం తీసుకున్నారు. అది గురువు ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఈ రోజుల్లో 64 మాలలు అని చెప్తే ఎవరు ముందుకు రారు, ఎవరు తీసుకొని ఒక ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించేటువంటి మార్గంలో కనీసంగా ఒక అడుగు కూడా వేయకుండానే వెనక్కి వెళ్ళిపోతారేమో అని చెప్పి, అంటే కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారు. సో అలానే ఇక్కడ కూడా మనకి దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా అర్చా విధానము లేకపోతే జప విధానము అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ నారదుడు ఏ విధంగా తెలియజేస్తున్నారో ధ్రువుడికి, ఆ విధంగానే ధ్రువుడు కంటిన్యూ చేయబోతున్నారు. అది మనం ఏం చేస్తున్నారో చూద్దాం. సో పర్పట్ చాలా పెద్దగా ఉంది మాతాజీ, నేను చదవనా మీరు చదువుతారా? ఓం నమో భగవతే వాసుదేవాయ అనునది ద్వాదదాక్షర మంత్రముగా ప్రసిద్ధి చెందినది. ఈ మంత్రమును వైష్ణవులు భక్తులు జపింతురు. ఇది ప్రణవముతో ఓంకారము ఆరంభమగుచున్నది. బ్రాహ్మణులు కానివారు ప్రణవ మంత్రమును ఉచ్చరించరాదనేది ఒక నిర్దేశము కలదు. కానీ ధ్రువుడు క్షత్రియుడు. క్షత్రియుడైనందున తాను త్యాగమునకు మరియు మానసిక సమత్వమునకు సంబంధించిన ఉపదేశములను, అవి బ్రాహ్మణులకు సంబంధించినవి గ్రహింపజాలకున్నానని అతడే స్వయముగా నారదముని ఎదుట అంగీకరించను. అయినప్పటికీ అనగా బ్రాహ్మణుడు కాకున్నను క్షత్రియుడైనను ధ్రువుడు ఓంకారమును ఉచ్చరించుటప్పు నారదముని అనుమతించెను. ఈ విషయమున అత్యంత ప్రధానమైనది. ముఖ్యంగా భారతదేశమున బ్రాహ్మణ కులస్థులు బ్రాహ్మణేతర కులములందు జన్మించిన వారు ప్రణవ మంత్రమును ఉచ్చరించుటకు ఆక్షేపింతురు. కానీ ఎవరైనా వైష్ణవ మంత్రమును స్వీకరించినచో లేదా వైష్ణవ పద్ధతిలో శ్రీ విగ్రహారాధనను గ్రహించినచో అతడు ప్రణవ మంత్ర జపమునకు అర్హుడని చెప్పుటకు ఇచ్చట ప్రబలమగు ఉపమానము లభించుచున్నది. కేవలము తనను చక్కగా అర్చించుట ద్వారా ఎవడైనను నీచ జాతికి చెందిన వాడైనను అత్యున్నత స్థితికి ఉద్ధరింపబడి భగవద్ధామములు చేరునని స్వయముగా శ్రీకృష్ణుడే భగవద్గీత యందు పలికెను. సో యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తే ఓం నమే భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షర మంత్రంలో మొట్టమొదటి పదం ప్రణవ మంత్రం. ఏంటిదండి? ఇది ఓంకారం.
సో ఈ ఓంకారంతో స్టార్ట్ అయ్యేటువంటి ఏ మంత్రమైనా సరే బ్రాహ్మణులు మాత్రమే ఉచ్చరించాలి. దాన్ని బ్రాహ్మణేతర కులస్థులు దాన్ని ఉచ్చరించకూడదు అనేటువంటిది ఒక శాస్త్రంలో, లేకపోతే ఒక బ్రాహ్మణులు నమ్మేటువంటి ఒక విధానం అన్నమాట. కానీ ఇక్కడ ప్రభువులు వారు ఏం చెప్తున్నారు అని అంటే, ఈ ఓం నమే భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని నారదుడు ధ్రువుడికి ఇచ్చారు. మరి ధ్రువుడు బ్రాహ్మణుడా? మరి ధ్రువుడు ఈ మంత్రాన్ని చదవచ్చా? మరి బ్రాహ్మణుడు కానటువంటి ధ్రువుడు ఏ విధంగా ఈ మంత్రాన్ని స్వీకరించి మంత్రం జపం ద్వారా ఆయన ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలరు అనేటువంటి ప్రశ్న మనందరికీ రావచ్చు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు అంటే, ఎవరైనా సరే వైష్ణవ ఆచార్యుని ద్వారా గనక మంత్రాన్ని తీసుకుంటే, వైష్ణవ పద్ధతిలో గనక అర్చా విధానాన్ని చేస్తే మనం ఆ మంత్రాన్ని బ్రాహ్మణులం కాకపోయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ధ్రువుడు క్షత్రియుడు. ఇంతకు ముందు కూడా నారదుడు అనేక విషయాలను చెప్తున్నప్పుడు ధ్రువుడు ఏం చెప్పాడండి, మీరు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా నాకు అర్థం కావు, ఇప్పుడు నేనున్నటువంటి మనోస్థితి ఎలా ఉంది అంటే నేను ప్రతీకార భావంలో ఉన్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నేను విష్ణువుని దర్శనం చేసుకొని నా తాతకి మించినటువంటి, నా ముత్తాతకి మించినటువంటి రాజ్యాన్ని నేను పొందేంత వరకు నేను నీవు చెప్పేది ఏది కూడా నాకు అంగీకార యోగ్యం కాదు, కాబట్టి నువ్వు నాకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అంటే నేను ఏం సాధించాలి అని అనుకుంటున్నానో అది సాధించడానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇవ్వు అనేటువంటి విషయాన్ని ధ్రువుడు తెలియజేశారు. అంటే ధ్రువుడు అంగీకరిస్తున్నారు, నీతి వాక్యాలు లేకపోతే ధర్మ వాక్యాలు ఏవైతే నువ్వు చెప్తున్నావో అవన్నీ, నేను క్షత్రియుడుగా ఉన్నాను కాబట్టి క్షత్రియుడి లక్షణాలు నాలో ఉన్నాయి కాబట్టి నాకు ఇవన్నీ వర్తించవు, కాబట్టి నేను క్షత్రియుడుగా నేను ఏ కర్మ చేయాలి అని అనుకుంటున్నానో ఆ కర్మని నేను చేస్తాను, ఇవన్నీ బ్రాహ్మణులకు వర్తిస్తాయి, వాళ్ళకి చెప్పుకో అన్నాడు కదండి. సో అంటే మరి ఒకవేళ ఇలాంటి ఒక కర్మ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ధ్రువుడు సాధించాలి అని అనుకుంటున్నాడో అది సాధించడానికి అవసరమైనటువంటి మార్గాన్ని ఇప్పుడు నారదుడు చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు, అది సాధించాలి అంటే నువ్వు ముందు బ్రాహ్మణుడు అయిపోవాలి, అది సాధించాలి అంటే నువ్వు వైష్ణవుడిగా మారిపోవాలి, అది వైష్ణవుడిగా మారకుండా భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడం అనేది సాధ్యమే కాదు, భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం అనేది సాధ్యమే కాదు. అంటే ఏంటి ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అర్థమవుతుందంటే, నువ్వు నీచ కులంలో పుట్టినా సరే బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడగలవు, ఎప్పుడు ఆచార్యుని యొక్క ఆధ్వర్యంలో అర్చా విధానాన్ని గనక ఫాలో అయితే మంత్రాన్ని గనక జపిస్తే మనము కూడా బ్రాహ్మణులం అయిపోతాం. అంటే బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు అవనవసరం లేదు, ఏ కులంలో పుట్టిన వాడైనా బ్రాహ్మణుడు అవ్వచ్చు. అలానే బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా బ్రాహ్మణుడు అవ్వాలని లేదు, బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణ సాంప్రదాయాన్ని గనక ఫాలో అయితే వాడు మాత్రమే బ్రాహ్మణుడు అవుతాడు, తప్ప బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా నీచ కులస్తుల్లాగానే ఉంటే అతన్ని బ్రాహ్మణుడిగా పరిగణించబడకూడదు, అతడు బ్రాహ్మణ బంధువు అని అంటారు అన్నమాట. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు మనకి చూడండి అనేక మందిరాలను స్థాపించారు. యాక్చువల్గా అయితే మందిరాల్లో ఉన్నటువంటి అర్చా విగ్రహాలని అర్చించేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు అయి ఉండాలి, కానీ ఇక్కడ ఎవరైతే బ్రాహ్మణ దీక్షను తీసుకుంటారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులుగా అర్చా విగ్రహాలను అర్చించేటువంటి అర్హతని శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చారు. ఇది యాక్చువల్గా ఇనీషియల్ స్టేజ్లో, ఎప్పుడు ఎప్పుడైతే ఇండియాలో ఇస్కాన్ టెంపుల్స్ స్టార్ట్ అయ్యాయో అప్పట్లో బ్రాహ్మణులందరి నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. బ్రాహ్మణులు ఏమనేవాళ్ళు అంటే, మీరేంటి ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి బ్రాహ్మణులను చేసి అర్చా విగ్రహానికి అర్చన చేయించేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, బ్రాహ్మణులు మాత్రమే చేయాలి, మేము బ్రాహ్మణులు, మేము బ్రాహ్మణ కులంలో పుట్టాము కాబట్టి మేము మాత్రమే అర్చన చేయాలి అని వాళ్ళు నెగిటివ్ అయిపోయారన్నమాట ప్రభుపాదాల మీద, లేకపోతే ఈ వైష్ణవ సాంప్రదాయం మీద, లేకపోతే ఎవరైతే ఇప్పుడు మనము ఇప్పుడు చూడండి మన టెంపుల్స్ లో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన ఏం కులంలో పుట్టాడు అనేటువంటి అంత సంబంధం, ఆయన ఎంత కాలం నుంచి వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నారు, ఎంత కాలం నుంచి ఆయన సాధన చేస్తున్నారు, గురువు నుంచి ఆయన బ్రాహ్మణుడుగా దీక్షను తీసుకున్నారా లేదా, తీసుకుంటే మాత్రమే ఆయన అర్చన చేయడానికి అర్హుడు అనేటువంటిది మనం చూస్తాం. అంటే పుట్టిన కులం అనేది నిర్ణయించదు నువ్వు బ్రాహ్మణుడువో కాదా అనేటువంటి దానికి. అదే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు బోధించారు, బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా బ్రాహ్మణుడు కాదు, అలానే నీచ కులంలో పుట్టిన వాడు కూడా బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడకూడదు అని లేదు అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అందుకని ఇప్పుడు ధ్రువుణ్ణి బ్రాహ్మణుడిగా మారుస్తున్నారు, అందుకనే ఆయనకి అర్చా విధానం చెప్తున్నారు, అందుకని ఆయనకి మంత్ర దీక్షను ఇచ్చారు. సో ఆ మంత్రాన్ని గురువు ద్వారా పొందారు కాబట్టి ఆయన ఆ మంత్రాన్ని ఉచ్చరించడానికి అర్హుడైపోయారన్నమాట. చదవండి మాతాజీ నెక్స్ట్. నారదుని చెట తెలిపినట్టుగా నిర్దేశిత సూత్రములను ఇట్లున్నవి, మనుజుడు మంత్రమును గురుముఖత స్వీకరించి దానిని కుడి చెవిలో వినవలెను, అతడు మంత్ర జపమును చేయుటయే కాక అతని యందు ఒక
భగవస్మూర్తియు భగవానుని భౌతిక రూపము ఉండవలెను. నిజమునకు భగవానుడే ప్రత్యక్షమైనప్పుడు అది భౌతిక రూపము కానే కాదు. ఉదాహరణకు ఇనుప ముక్కను ఎర్రగా కాల్చినప్పుడు అది అగ్నియే అగును గాని ఇనుము కాదు. అదే విధంగా మనం ఒక భగవద్ రూపమును కర్రతో గాని రాయితో గాని లోహముతో గాని మనులతో గాని చిత్రపటములు గాని లేదా మనసునందు రూపొందించుకొనినది గాని తయారు చేసుకునినప్పుడు అది ప్రామాణికమైనది, ఆధ్యాత్మికమైనది మరియు దివ్యమైనది. నారదముని లేదా గురు పరంపరలో నున్న అతని ప్రతినిధి వంటి గురుదేవుని నుండి మంత్ర దీక్షను గ్రహించుటయే గాక మనుషుడు దానిని జపించవలెను. కేవలము మంత్ర జపమే గాక తానున్న ప్రదేశమునందు లభ్యమగు ఆహారమును కూడా కాలము సౌకర్యమును అనుసరించి భగవంతునికి అర్పించవలెను. ఇక్కడ అర్చా విధానాన్ని చెప్తున్నారండి. అయితే ఇప్పుడు యాక్చువల్ గా మంత్ర దీక్షను ఎలా తీసుకుంటారు అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో కుడి చెవితోటి వినాలి, గురువు చెప్పేటువంటి మంత్రాన్ని మనం కుడి చెవితోటి వినాలి. అందుకనే మనం గురువు మంత్ర ఉపదేశం జరుగుతున్నప్పుడు ఎడమ చెవిని మూసేసుకోమని చెప్తారు. సో ఎడమ చెవిని మూసుకున్నప్పుడు గురువు ఉచ్చరిస్తున్నటువంటి మంత్రాన్ని మనం కుడి చెవి ద్వారా వింటాం అన్నమాట. సో అది మంత్రాన్ని మనం గురువు నుంచి గ్రహించేటువంటి విధానం. తర్వాత మనం ఇక్కడ భగవంతుడి యొక్క రూపాన్ని ప్రతిష్ఠించాలి అనేటువంటి విషయం చెప్పాము. అంటే భగవంతుడి యొక్క రూపాన్ని ఎన్ని రకాలుగా ప్రతిష్ఠించవచ్చు అని అంటే, ఒకటి కర్రతో కానీ తయారు చేయొచ్చు, లేకపోతే రాయితో అయినా తయారు చేయొచ్చు, లోహంతో అయినా తయారు చేయొచ్చు, మణులతో అయినా తయారు చేయొచ్చు, లేకపోతే చిత్రపటం అనే పెట్టుకోవచ్చు, లేదు అంటే మనసులో అయినా ప్రతిష్ఠించవచ్చు. అంటే ఆరు రకాలుగా భగవంతుడి యొక్క రూపాన్ని మనము ప్రతిష్ఠించవచ్చు. సో అయితే మనకి ఏది ఎలా అనుకూలంగా ఉంటుందో ఆ అనుకూలమైనటువంటి రూపాన్ని మనం ప్రతిష్ఠించవచ్చు. అయితే ప్రతిష్ఠించినప్పుడు మనము ఇది ఒక కల్పితమైనటువంటి రూపము, లేకపోతే ఇప్పుడు రాయితోటి భగవాను తయారు చేసి రాయితోటి రూపాన్ని పెట్టుకొని పూజ చేస్తున్నాం అనుకోండి, పూజ చేసినప్పుడు ఇది భగవానుడు కాదు, ఇది రాయి కానీ భగవానుడు అనుకోని నేను పూజ చేస్తున్నాను, కానీ నిజానికి ఇది భగవానుడు కాదు అనేటువంటి భావనలో మనం ఉండకూడదు. నువ్వు దేనితోటి నీవు విగ్రహాన్ని తయారు చేసి పెట్టినా ఆ విగ్రహం భౌతికంగా మనకి కనిపించినా కానీ అది భగవానుడే, భగవంతుడే అని. భగవంతుడికి ఆ యొక్క విగ్రహానికి ఏమీ డిఫరెన్స్ లేదు. ఆ భావన ఫస్ట్ మనలో రావాలి. సో అది వచ్చినప్పుడు మాత్రమే మనం చేసేటువంటి అర్చన భగవానుడికి చేరుతుంది. లేదు అంటే ఇది ఒక విగ్రహం, భగవంతుడి యొక్క ప్రతిరూపం, భగవంతుడి యొక్క రూపం మాత్రమే, ఇది భగవంతుడు కాదు అనేటువంటి భావనలో మన యొక్క అర్చన విధానం అనేది ఉండకూడదు. ఆ విషయాన్ని ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. అది చిత్రపటమైనా కావచ్చు, అంటే ఫోటో అయినా కావచ్చు. సో ఫోటో అంటే ఇప్పుడు స్వయంగా భగవానుడుగానే మనం స్వీకరించి ఆ యొక్క రూపానికి మనము అర్చన చేయాలి. అయితే అర్చన చేసేటువంటి విధానంలో మొట్టమొదటిగా ఇక్కడ చెప్తున్నది ఏమిటి అంటే భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించాలి. అక్కడ మనకు ఉన్నటువంటి వనరులకి అనుగుణంగా మనం పత్రాన్నైనా ఫలాన్నైనా లేకపోతే ఏది వీలైతే దాన్ని మనము అక్కడ సమర్పించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మంత్రదీక్షను తీసుకోవటం మాత్రమే కాదు, మంత్రదీక్షను తీసుకున్న తర్వాత అర్చన కూడా అంటే విగ్రహారాధన కూడా చెయ్యాలి అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్, మంత్ర జపము భగవన్ మూర్తిని సిద్ధపరచుట వంటి అర్చనా పద్ధతి అన్ని చోట్ల ఒకే రకంగా నుండదు. ఈ విషయమున మనుజుడు దేశము కాలము సకార్యములను గమనించవలెనని ఈ శ్లోకమున ప్రత్యేకంగా చెప్పబడినది. మా కృష్ణ చైతన్యోద్యమము భాగవత ధర్మ సాంప్రదాయము ప్రపంచమంతటను వ్యాప్తి చెందుచున్నది. పెక్కు చోట్ల మేము శ్రీ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయుచున్నాము, కానీ వాటిని గాంచిన కొందరు భారతీయులు కల్పిత భావములతో కొన్ని మార్లు ఇది చేయలేదు అది చేయలేదు అనుచు విమర్శించుట సర్వసాధారణము. కానీ మహా ఘన వైష్ణవుడగు ద్రువునకు నారదముని కావించిన ఈ ఉపదేశమును వారు మరుచుచున్నారు. దేశకాల సౌకర్యములను గమనించుట మానవునికి అత్యవసరము. భారతదేశమునందు ఏది సౌకర్యమో అది పాశ్చాత్య దేశమున సౌకర్యమును కాకపోవచ్చును. నిజముగా ఆచార్య పరంపరలో లేనివారు లేదా ఆచార్యునిగా వివరించుటకు తగినంత జ్ఞానము లేనివారు ఆ విధముగా ఇస్కాన్ సంస్థ కార్యకలాపాలను అనవసరముగా విమర్శించుతురు. కానీ సత్యమేమనగా ఆ విమర్శలకు కృష్ణ భక్తికి స్వయముగా ఏమాత్రము ప్రచారము చేయజాలరు. ఎవరేని ముందుకు వచ్చి ఎట్టి ప్రమాదమును లెక్క చేయక
ప్రచారం చేయుచు, దేశకాల పరిస్థితులను గమనించి పూజా విధిలో ఏవేని కొన్ని మార్పులను చేసినచో అది శాస్త్రానుసారము ఎటువంటి దోషము లేదు. రామానుజ సాంప్రదాయంలో ఆచార్యులైన శ్రీమద్ వీర రాఘవాచార్యులు తమ భాష్యమునందు తెలిపినదేమనగా చండాలురుడు అంటే శూద్రులు కన్నను హీనముగా జన్మించిన బుద్ధి బుద్ధ బద్ధ జీవులు కూడా పరిస్థితులను అనుసరించి మంత్ర దీక్షితులను కావింపవచ్చును, కానీ వైష్ణవులుగా మార్చుటకు ఆచారములను కొద్దిగా అటు నీటు మార్చవలసి వచ్చును. సో ఈ శ్లోకంలో ప్రత్యేకంగా నారదుడు మనకి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అర్చా విధానాన్ని చెయ్యాలి అన్నారు. అంటే మనకి ఏది సౌకర్యమో ఆ సౌకర్యానికి అనుగుణంగా మనం మన యొక్క సాధన అనేటువంటిది ఉండాలి. అంతే తప్ప ఒక రూల్ క్రియేట్ చేసి శాస్త్రంలో ఈ రూల్ చెప్పబడి ఉంది, అది ఆ రూల్ ఆ శాస్త్రంలో ఏ సందర్భంలో చెప్పబడి ఉన్నది లేదా ఎవరి కోసం చెప్పబడి ఉన్నది అనేటువంటి దాన్ని గ్రహించకుండగా మనం దాన్నే ఒక రూల్ గా అంటే దాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం అర్చా విధానాన్ని చేయకూడదు. అందుకనే ఒక్కొక్క చోట ఒక్కొక్క పరిస్థితి ప్రకారంగా ఏది సాధ్యమవుతుందో అది మాత్రమే చెయ్యగలరు. సో అదే చేస్తారు, అలా అని మనము విమర్శించకూడదు. ఇప్పుడు మనం వెళ్తే మన శేషాద్రిపురం టెంపుల్లో ఒక రకంగా చేస్తారు అంటే కొన్ని పద్ధతుల్ని, ఇంకొక దగ్గరకు పోతే ఇంకొక రకంగా చేసి ఉండొచ్చు. అప్పుడు మనము ఇక్కడ టెంపుల్కి వెళ్ళి ఇక్కడ ఇలా చేస్తున్నారు కదా మీరు ఎందుకు ఇక్కడ చెయ్యట్లేదు అనేటువంటి ప్రశ్న మనం వేయకూడదు, అది అపరాధం. ఎందుకంటే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా అక్కడ చేస్తారు, విమర్శించడానికి లేదు. ఎందుకంటే విమర్శించడం వల్ల మనం సాధించేది ఏమి లేదు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు చూడండి, కృష్ణుడు కూడా మనకి ఒక ఉదాహరణని మనకి ఇచ్చారు. ఇప్పుడు మనకి చూస్తే పూరిలో జగన్నాథ టెంపుల్ ఉంది, పూరిలో జగన్నాథ టెంపుల్లో అర్చన ఎవరు చేస్తారు? పాండాలు చేస్తారు, బ్రాహ్మణులు చేయరు. రామాన్యాచార్యులు అక్కడికి వెళ్ళారు, రామాన్యాచార్యులు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఎవరు అర్చన చేసేటువంటిది మొత్తం చూశారు. చూసి మీరు అసలు సాంప్రదాయం ప్రకారంగా అంటే ఒక శ్రీ విగ్రహానికి అర్చన చేసేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అలా మీరు అర్చన చేయట్లేదు, చాలా ర్యాండమ్గా అంటే టైం టు టైం ఏం జరగాలో భగవంతుడికి అది జరగట్లేదు. మీరు ఎప్పుడు లెగిస్తే అప్పుడు ఆహారం పెడుతున్నారు, లేకపోతే ఎప్పుడు మంగళహారతి ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మంగళహారతి ఇస్తున్నారు. సో భగవంతుడికి ఒక టైం టు టైం ఏం జరగాలో అది జరిగే విధంగా మీరు అర్చన అనేటువంటిది చెయ్యట్లేదు అని చెప్పేసి అప్పుడు రామాన్యాచార్యులు వారు అప్పుడు ఉన్నటువంటి రాజుకి నేను శ్రీ విగ్రహారాధన అర్చన ఎలా చెయ్యాలి అనేటువంటిది నేను నా కంట్రోల్లోకి తీసుకుంటాను మీ మందిరం మొత్తాన్ని, సో నా శిష్యుల ద్వారా నేను ఈ యొక్క అర్చా విధానాన్ని నేను చేస్తాను అనేటువంటి విషయాన్ని పూరి జగన్నాథ టెంపుల్కి చెప్తే రాజు ఒప్పుకుంటారు. రాజు ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆ రోజు నైట్ పడుకుంటారు, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ అర్చన అనేటువంటిది స్టార్ట్ అవ్వాలి న్యూ ప్రొసీజర్లో. ఏది రామాన్యాచార్యులు ప్రతిపాదించినటువంటి ప్రొసీజర్లో భగవంతుడికి అర్చనా విధానం అనేది స్టార్ట్ కావాలి. అయితే నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికి వాళ్ళ శిష్యులు ఉండరు, ఆయన ఉండరు పూరిలో. మార్నింగ్ లేచి చూసేసరికి ఆయన ఆంధ్రప్రదేశ్ బార్డర్కు వచ్చేస్తారు. ఎలా వచ్చారు తెలియదు, పడుకున్న ఆయన పడుకున్న ఆయన లాగానే ఉంటారు. మంచంతో సహా ఆయన ఆయన శిష్యులతో సహా అందరూ కూడా ఏపీ బార్డర్ శ్రీకాకుళం దగ్గరికి శ్రీకుర్మమా ఏదో ఉంటుంది అక్కడ ప్లేస్, సో అక్కడికి వచ్చి అక్కడకున్నారు. అంటే ఒక నైట్లో పడుకున్న వ్యక్తి జర్నీ ఎలా చేయగలరు, అంటే ఏ ఏ వెహికల్ ఎక్కకుండానే ఆయన అంతటికి ఆయన అక్కడికి ఎలా రావడం అనేది సాధ్యమవుతుంది అని అంటే అది యాక్చువల్గా భగవంతుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా భగవంతుడు అర్చనని పాండాల ద్వారానే స్వీకరించాలి అని అనుకున్నారు. మనం దాన్ని విమర్శించకూడదు. సో అది కోరుకున్నారు భగవంతుడు, అలా కోరుకున్నారు భగవంతుడికి, అలా అర్చన చేస్తేనే ఇష్టం. అందుకని మనం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అర్చా విధానం మనకి ఒక విధంగా నచ్చకపోవచ్చు, వాళ్ళు చేసేటువంటి ప్రవర్తన ఇవన్నీ కూడా మనకు నచ్చకపోవచ్చు, కానీ భగవంతుడు అలానే కోరుకున్నారు. అందుకని దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అర్చనా విధానాలు అనేవి ఉంటాయి. దాన్ని మనం విమర్శించడం వల్ల మనం భగవంతుడి యొక్క ధర్మాన్ని లేదా వైష్ణవ సిద్ధాంతాన్ని మనం ప్రచారం చేయలేము. సో ప్రచారం చేయడానికి అవసరమైనటువంటి చేయాలి తప్ప విమర్శనాపరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రచారంలో ఏమీ సక్సెస్ని సాధించలేరు అలా విమర్శలు చేస్తూ అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నారు. నెక్స్ట్ మాతాజీ. తన నామము ప్రపంచ నలుమూలలా వినిపించవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించిది. ఎల్లడల ప్రచారము కావింపవనిచో అది ఎట్లు సాధ్యమగును,
శ్రీ చైతన్య మహాప్రభువుల వారిది భగవద్ధర్మము. ఆయన ప్రత్యేకంగా కృష్ణ కథనే అంటే భగవద్గీత శ్రీమద్ భాగవతంను ఎల్లరకు ఉపదేశించిరి. ప్రతి భారతీయుడును ఈ కార్యక్రమమును పరోపకరముగా భావించి భగవత్ చేదమును ప్రపంచమనందలి ఇతర దేశముల వారికి వసగవలెనని ఆయన ఆదేశించిరి. ప్రపంచము అందలి ఇతర దేశ వాసులు అనునది కేవలము భారతీయ బ్రాహ్మణులు క్షత్రియుల వంటి వారికి లేదా బ్రాహ్మణ కులస్థులకు అంటే బ్రాహ్మణ కులమున జన్మించినందున బ్రాహ్మణ కులమని చెప్పుకొనువారు అని భావము కాదు కదా. కేవలము భారతీయులకు హిందువులకు మాత్రమే వైష్ణవ ధర్మములు తెలుపవలెనుట పొరపాటు. ప్రతి ఒక్కరిని వైష్ణవ సాంప్రదాయంలోనికి తెచ్చుటకై ప్రచారము జరగవలెను. ఇస్కాన్ సంస్థ యొక్క ముఖ్య ప్రయోజనం అదియే. కృష్ణ భక్తిని చండాలురులకు మెచ్చులకు యవ్వనులకు ఉపదేశించుట యందును నిషేధము లేదు. శ్రీల సనాతన గోస్వామి తన గ్రంథమగు హరిభక్తి విలాసము అన్నందున ఈ విషయంను వివరించుచున్నారు. స్మృతి ఎనదగిన ఆ గ్రంథము వైష్ణవులకు నిత్య జీవన వ్యవహారములను ప్రామాణికమగు వైదిక మార్గదర్శినయై ఉన్నది. సనాతన గోస్వామి తెలిపినదేమనగా పాదరసముతో కలిపి రసాయన చర్య ద్వారా కంచను కనకముగా మార్చినట్లు ప్రామాణికమగు దీక్షా విధానమున ఎవ్వరినైనను వైష్ణవునిగా మార్చవచ్చును. దానికై మనుజుడు పరంపరంలో ఉన్న ప్రామాణిక గురువు నుండి అతని గురువుచే అధీకృతుడైన వాడు మంత్రదీక్షను పొందవలెను. దీనికే దీక్షా విధానమని పేరు. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు వ్యపాక్షిత్య అంటే మనుజుడు గురువును స్వీకరింపవలెను అని పలికెను. ఈ విధానమున ప్రపంచమంతయు కృష్ణ భక్తి భావనను పొందగలదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బ్రాహ్మణత్వము అనేటువంటిది ఇప్పుడు బ్రాహ్మణుడు ఓన్లీ మన భారతదేశంలోనే ఉంటారు కదండి. బ్రాహ్మణ కులం అనేటువంటిది ఓన్లీ భారతదేశంలోనే ఉంది. మరి అలా అని మరి పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణులు కాకూడదా? పాశ్చాత్య దేశంలో ఉన్నటువంటి వాళ్ళు వైష్ణవులు కాకూడదా? లేదు అంటే వేరే కులస్థులు వైష్ణవ స్థాయికి ఎదగకూడదా? లేదు అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆధ్యాత్మికత లేదా, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగకూడదా? ఎవరికైనా ఉద్దేశించబడింది ఇది. అంటే కులంలో అంటే ఆ కులంలో పుట్టినటువంటి వాడే ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటిది ఏం లేదు. ఏ కులంలో పుట్టినా కానీ, ఏ సంఘంలో ఉన్నా కానీ, ఎలాంటి దేశంలో ఉన్నా కానీ నువ్వు బ్రాహ్మణ స్థాయికి వెళ్ళవచ్చు. కానీ నేను ఈ రోజు నుంచి బ్రాహ్మణ్ణి అయిపోయాను, నేను జంజం వేసేసుకున్నాను, నేను బ్రాహ్మణ్ణి అయిపోయాను, లేకపోతే నేను మంత్రాన్ని ఏది నారదుడు ధ్రువుడికి ఉపదేశించినటువంటి మంత్రాన్ని నేను ఈ రోజు నుంచి ఉపదేశిస్తాను అని అంటే మనం బ్రాహ్మణం అయిపోవు. మనం కూడా గురువుని స్వీకరించాలి. ఏ విధంగా అయితే ధ్రువుడు గురువుని స్వీకరించి గురువు శిష్యుని స్వీకరించడం ద్వారా ఏ విధంగా అయితే ధ్రువుడు బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడుతున్నాడో అదే విధంగా మనం కూడా బ్రాహ్మణం అవ్వాలి అంటే గురువు ద్వారా అవ్వాలి. అంతేకాని మన ఇష్టం వచ్చినట్లు మనం ఈరోజు అయిపోయాము అని అంటే అయిపోం. అందుకనే గురువు యొక్క ప్రాముఖ్యత అంత ఉందన్నమాట. అందుకనే మనకి శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి భగవద్గీతలో చెప్పినట్లు గురువుని స్వీకరించాలి. గురువుని స్వీకరించినప్పుడు అప్పుడు నువ్వు కూడా వైష్ణవుడిగా మారగలవు, లేదు అంటే అది వైష్ణవుడు అవరు. కాబట్టి నేను అన్ని మీరు ఫాలో అవుతున్న రూల్స్ అన్ని నేను కూడా ఫాలో అయిపోతున్నానండి. మీరు గురువుని స్వీకరించారు, నేను గురువుని స్వీకరించలేదు. మీరు రోజు లేచిన కాలం నుంచి పడుకునేంత వరకు మీరు ఏమేమి కర్మలు చేస్తున్నారో అలాంటి కర్మల్నే నేను కూడా చేస్తున్నాను, కాబట్టి నేను మీరు ఒకటే అని అంటే అది కాదు. ఎందుకంటే మీకు గురువు ద్వారా ఆ ఉపదేశం అనేది జరగలేదు. గురువు ద్వారా ఉపదేశం జరగడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే మనము వైష్ణవులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శ్లోకం అండి, 55. కలిలై శుచి భీర్మాల్యై వన్యైర్మూల ఫలాదిభిః ంకురాంశుకైశ్చార్చైత్
తులస్యా ప్రియయా ప్రభుం నిర్మలమగు జలమును పూమాలలను ఫలములను పుష్పములను వనమునందు లభించు కందమూలాదులను దూర్వాంకురములను లేదా వల్కములను సాధ్యమైనచో ప్రభువునకు ప్రియమగు తులసీ దళములను సమర్పించుచు భగవంతుని అర్చించవలెను. భగవంతుని అర్చించేటప్పుడు ఏమేమి అక్కడ ఇప్పుడు ధ్రువుడు ఎక్కడ ఉన్నారని ఎలాంటి ప్రదేశంలో ఉన్నారు అంటే ఒక అడవిలో ఉన్నారు. సో అడవిలో ఉన్నప్పుడు అలాంటివే ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఈయన చెప్తున్నవన్నీ కూడా మనకు కూడా వర్తిస్తే అని కాదు. మనం ఏమో పంచభక్ష పరమాణాలు తిని భగవంతుడికి మాత్రం ఆ తులసి ఆకుని లేకపోతే ఒక గ్లాస్ లో నీళ్ళని పెడితే సరిపోదు. మనం మనకు ఉన్నటువంటి వనరులకి అనుగుణంగా మనం భగవంతుడికి మనము నైవేద్య రూపంలో సమర్పించాలి. ఇప్పుడు ధ్రువుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ధ్రువుడికి ఏం దొరుకుతాయండి? అక్కడ ఫలాలు దొరుకుతాయి, పుష్పాలు దొరుకుతాయి, కందమూలాలు దొరుకుతాయి, ఇలాంటివన్నీ ఏది సాధ్యమైతే అది ఆయనకి అర్పించి, ఇంకొకటి ఏది భగవంతుడికి అర్పించినా ఆ అర్పించినటువంటి పదార్థంతో పాటు మనము తులసి దళాన్ని తప్పకుండా ఉంచాలి. తులసి లేకుండా భగవంతుడు స్వీకరించరు. మనం అనుకోవచ్చు, మనము భగవంతుడికి ఆఫర్ చేసేసామండి, వచ్చేసామండి, భగవంతుడికి నేను అర్పించేశాను అని అనుకోవచ్చు. కానీ తులసి లేకుండా అర్పించినటువంటి దేన్ని భగవంతుడు తీసుకోరు. కాబట్టి తులసి దళాన్ని తప్పకుండా భగవంతుడికి అర్పించినటువంటి నైవేద్యంలో తులసి దళాన్ని ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. చదవండి మధు. శ్రీకృష్ణ భగవానునికి తులసి దళములు అత్యంత ప్రియమైనవని ఇచ్చట ప్రత్యేకంగా పేర్కొనబడినది. కనుక ప్రతి మందిరమునందును అర్చ్యస్థానమునందును తులసి దళము లభించినట్లుగా భక్తులు జాగ్రత్త పడవలెను. పాశ్చాత్య దేశములందు కృష్ణ భక్తిని ప్రచారం చేసే సమయమున తులసి దళములు లభించకపోవుటచే నాకు మిగుల అసంతృప్తి కలిగినను. కానీ నా శిష్యురాలకు శ్రీమతి గోవిందాదాసి ఎంతో శ్రద్ధగా విత్తనములు వేసి తులసి చెట్టును పెంచినది. కృష్ణానుగ్రహమున ఆమె కార్యం సఫలమై ఇప్పుడు మా అన్ని మందిరములందునూ తులసి మొక్కలు పెరుగుచున్నవి. ఆమె చేసిన ఉపకారం నాకు నేను కృతజ్ఞనయ్యుందును. సో తులసి యొక్క ఇంపార్టెంట్ అంతండి. ప్రతి మందిరంలోనూ తులసి ఉండాలి, మందిరం ప్రతి ఇంట్లోనూ కూడా తులసి ఉండాలి. తులసి లేకుండా మనకి అర్చన సంపూర్ణం అవ్వదు. కాబట్టి ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో తులసి మొక్కలు ఉండవు కదా. సో ఇనీషియల్ టైంలో ప్రభువాదుల వారు అమెరికా వెళ్ళి అక్కడ ఇస్కాన్ మందిరాన్ని స్థాపించినప్పుడు అక్కడ తులసి ఉండేది కాదు. కానీ ఒక భక్తురాలు హెల్ప్ చేసి తులసి మొక్కల్ని అక్కడ విత్తనాలని నాటి తులసి మొక్కల్ని చేయడం అనేది జరిగిందంట. ఆమె పేరు శ్రీమతి గోవిందాదాసి. దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చనందు తులసి దళం అత్యంత ప్రధానమైనది. ఈ శ్లోకం నందు ప్రయోగింపబడిన సలిలయి అను పదమును నీటిచే అని భావము. నిజమునకు ధ్రువుడు యమునా తటముననే అర్చనము కావింపనున్నాడు. యమునా నది, గంగా నది రెండును పవిత్రములైనవి. భారతదేశం నందు కొందరు భక్తులు శ్రీ విగ్రహమును గంగా జలముతో లేదా యమునా జలముతో అర్చించవలనని పట్టుబడదు. కానీ ఇచ్చట మనము దేశ కాల అంటే దేశము మరియు కాలం అనుసరించి అను పదమును అర్థం చేసుకుని ఉన్నాము. పాశ్చాత్య దేశములందు గంగా యమునలు లేవు, అట్టి పవిత్ర నదీ జలములు అచ్చట లభిపోవు. దీని భావము ఆ కారణమున అర్చా విధిని నిలిపివేయవలన ముమ్మాటికి కానే కాదు. సలిడై అనగా ఏ జలమునైనను అంటే లభించినది అని భావము. కానీ అది నిర్మలమై ఉండవలను. నిర్మలముగానున్న జలమును అర్చనకై వాడవచ్చును. ఇక ఇతర పూజా సామాగ్రి అయిన పూమాలలను ఫలములను కూరగాయలను దేశమును బట్టి అవి లభించే అవకాశమును బట్టి సమకూర్చుకొనవలెను. శ్రీకృష్ణుని సంతృప్తి పరచుటకు తులసి దళములు అత్యంత అవసరము. కనుక తులసి మొక్కలను పెంచుటకు సాధ్యమైనంత ఏర్పాట్లు కావించవలను. వనమునందు లభించే ఫల పుష్పాదులతో శ్రీకృష్ణుని అర్చింపుమని ధ్రువునకు ఉపదేశం అసగబడినది. తాను పవిత్ర పుష్ప ఫలములను స్వీకరించరని శ్రీకృష్ణుడు భగవద్గీతను స్పష్టముగా తెలిపినాడు. పరమ ప్రామాణికుడగు నారదముని ఇచ్చట తెలిపిన దానికి అన్యమైనది దేనిని కూడా వాసుదేవునకు అర్చింపరాదు. శ్రీ విగ్రహమునకు తనకు తోచినదేద ఏదో ఎవ్వడునూ అర్చింపరాదు. ఈ ఫల పుష్పాదులు విశ్వమునంతటను లభించినవి. కనుక ఈ చిన్ని విషయమును మనము అత్యంత సావధానముగా గమనింపవలెను. మనకి ఏది తోస్తే అది మనము ఆఫర్ చేయకూడదు. కామన్ గా అక్కడ దొరికేటువంటివి మనం ఆఫర్ చేయాలి అని చెప్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు ధ్రువుడు యమునా నది తటంలో ఉన్నాడు. ఆయన ఆఫర్ చేస్తే ఏం చేస్తారండి? యమున నీళ్లు ఆఫర్ చేస్తారు. సో యమున నీళ్లు పవిత్రమైనటువంటి నీళ్లు. మరి అలా అని యమున నీళ్లు అన్ని చోట్ల ఉండాలనే అవకాశం లేదు. కాబట్టి పవిత్రము అయినటువంటి నీళ్లు దొరికితేనే నేను ఆఫర్ చేస్తాను,
అలాంటి యమునా నీళ్ళు దొరికితేనో లేక గంగానది వాటర్ దొరికితేనే నేను ఆఫర్ చేస్తాను, లేకపోతే నేను చేయనవసరం లేదు అని అనుకోకూడదు అని మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు మనకి ప్రొపైర్ వారు. సో అందుకనే ఏం చెప్తున్నారు, మనకి దొరికిన నీళ్లు ఇవ్వచ్చు కానీ అవి కొంచెం స్వచ్ఛంగా ఉండే విధంగా చూసుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. అభృతాత్మా మునిశ్శాంతో యజవాంగ్మి తవన్యభూ లక్ష్మి గారు, లక్ష్మీ మాతాజీ. మాట వినిపించట్లేదు. మృత్తిక, గుజ్జు, కర్ర, లోహము వంటి భౌతిక తత్వములచే తయారు చేయబడిన భగవత్ మూర్తిని అర్పించవచ్చును. అరణ్యములందు మనుజుడు జలము మృత్తికలచే భగవత్ రూపమునను తయారు చేసుకొని పైన తెలిపిన నియమానుసారము భగవానునికి అర్పించవలెను. పూర్తి ఆత్మ సంయమనము కలిగిన భక్తుడు స్థిరబుద్ధి కలవాడు శాంతుడై వనమునందు లభించేది ఫలమా ఫలమూలాదులను భుజించి సంతృప్తి చెందవలెను. సో ఈ అర్చన విధానంలో ఇంకొక విషయం చెప్తున్నారంటే, ఇప్పుడు ధ్రువుడు మరి అడవుల్లో ఉన్నారు కదండి. సో ధ్రువుడు అడవుల్లో ఉన్నప్పుడు అక్కడ దొరికినటువంటి వస్తువుతోటి అక్కడ భగవంతుడి యొక్క రూపాన్ని తయారు చేస్తారు, నెంబర్ వన్. నెంబర్ టూ, అక్కడ దొరికినటువంటి ఆహార పదార్థాలు అంటే న్యాచురల్ గా ప్రకృతి ద్వారా మనం పొందినటువంటి ఆహారాన్ని మనము భగవంతుడికి ఆఫర్ చేసి అది మనం తీసుకోవాలి. అంతేకాని ఇప్పుడు ధ్రువుడు అక్కడికి వెళ్ళాడు కదా, నేను శుభ్రంగా ఉండాలి, నేను పుష్టిగా తినాలి, లేకపోతే నేను పుష్టిగా అంటే ఒక రుచికరమైన ఆహార పదార్థం యూజ్ చేయండి. సో నేను రుచికరమైనటువంటి ఆహార పదార్థాలని తినాలి అని చెప్పేసి రుచుల కోసం ఆయన వెళ్ళినటువంటి పనిని వదిలేసి ఆయన ఆయన టేస్ట్ సాటిస్ఫై చేసుకోవడం కోసం అక్కడ ప్రత్యేకమైనటువంటి ఎఫర్ట్ పెట్టి అంటే ప్రత్యేకమైనటువంటి శ్రమను పెట్టి మళ్ళీ ఆయన రుచులని అంటే ఆయనకు ఉన్నటువంటి ఇంద్రియ తృప్తి కోసం మళ్ళీ అక్కడ ఉండకూడదు. అందుకనే ఇక్కడ నారదుడు ఏం చెప్తున్నారు అంటే, నీకు అక్కడ దొరికిన దాన్ని ప్రకృతి ద్వారా నీకు దొరికిన దాన్ని తీసుకొని దాన్ని భగవంతుడికి ఆఫర్ చేసి దాన్ని తిను అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ మాట, గురువు గారు వసిగినట్టి మంత్రమును జపించుచు మనసునందు భగవత్ రూపమును ధ్యానించుటకే కాక ఆ రూపమును అర్చించుట కూడా భక్తునకు అత్యంత అవసరము. రూపార్చనము తప్పక జరగవలసినదే. నిరాకారవాది ఏదో నిరాకార తత్వమును ధ్యానించుటకు లేదా అర్చించుటకు అవసరమకు కష్టములను నెత్తిన పెట్టి వేసుకొనినను ఆ పదము మాత్రము మిక్కిలి అనిచితమై ఉన్నది. నిరాకారవాది చేయు భగవత్ ధ్యానమును లేదా అర్చనను మనము అనుసరించరాదు. మట్టి నీరు కలిపి తయారు చేసిన రూపమును అర్చించమని ధ్రువునకు ఉపదేశమనగవచ్చు. ఏలయన ఆ అరణ్యములందు లోహము, కర్ర లేదా శిలా నిర్మితమకు భగవద్ రూపములు లభించదు. కనుక మట్టిని నీటిని కలిపి విగ్రహమును తయారు చేసి ఆ భగవద్దర్శన కావించుట ఉత్తమ విధానము. ఆహారము తయారు చేయుటకు పూర్తి భక్తుడు వ్యాకుల పడరాదు. అరణ్యములందు లేదా నగరములందు లభించు ఫలములను భగవంతునికి అర్పించి వాటినే భుజించి సంతృప్తి చెందవలెను. రుచికరమైన ఆహార పదార్థములు తినుటకు అతడు ఆతృత చెందరాదు. కానీ సాధ్యమైనప్పుడెల్లా అతడు శ్రేష్టమగు ఆహార పదార్థాలను పండ్లు కూరగాయలు తరగతికి చెందిన వాటితో తయారు చేసినవి పక్వము కానీ అపక్వం గాని
శ్రీమూర్తులకు నైవేద్యము పెట్టవచ్చును. ఈ విషయం ఏమనగా భక్తులు మాత్రం మితాహారి అయి మిత బుక్ యుండవలిను. భక్తుని శుభలక్షణాలలో అది ఒకటి ఒకనొక ప్రత్యేకమ ఆహార పదార్థాలతో శిష్యాను సంతృప్తిపరచుకొనుటకు అతడు అత్యాశ పడరాదు. భగవత్ గ్రహణముచే భగవత్ అనుగ్రహముచే లభించిన ప్రసాదమును భుజించటతో అతడు సంతృప్తి చెందవలెను. సో అరణ్యంలో ఏది దొరికితే అది మనము ప్రసాదంగా స్వీకరించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నదే. సో మనకి రుచుల కోసం మనం తహతహలాడకూడదు. సో భక్తుడి యొక్క ప్రత్యేక లక్షణం ఏంటో ఇక్కడ చెప్తున్నారు, మితాహారాన్ని తీసుకుంటారు. అంతేకాదు సహజంగా ఏది దొరికితే అది తీసుకుంటారు. అంతేకాని నాకు ఈరోజు పరమాన్నం తినాలని ఉంది అని చెప్పేసి పరమాన్నాన్ని తయారు చేసి భగవంతుడికి ఆఫర్ చేయటం వేరు. భగవంతుడికి పరమాన్నం ఇష్టం కాబట్టి మనం భగవంతుడికి పరమాన్నం తయారు చేసి ఆఫర్ చేసి అది భగవంతుడికి ఆఫర్ చేసింది కాబట్టి దాన్ని మనం ఈరోజు తీసుకుందాము అనుకునేటువంటి విధానం వేరు. ఇది రెండు వేరు వేరు అనమాట. అంటే మొదటిది వచ్చేసి ప్రాథమిక దశలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే భక్తి యోగంలో ఆరంభమవుతున్నటువంటి దశలో భక్తుడుగా మారుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇష్టమైనటువంటివి తయారు చేసి భగవంతుడికి ఆఫర్ చేసి అది తింటాడు. అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళినటువంటి భక్తుడు ఏం చేస్తారు అంటే భగవంతుడికి ఏది ఇష్టమో అది ఆఫర్ చేసి అది తింటాడు. సో ఆ విధంగా అంటే స్టేజెస్ అన్నమాట, భక్తిలో ఉన్నటువంటి స్టేజెస్. అంటే భగవద్ అనుగ్రహం వల్ల మనకి లభించిన దాన్ని మనం భగవంతుడికి అర్పించి ఒక మంచి రుచికరమైనది లభిస్తే రుచికరమైనదే ఆఫర్ చేస్తాం, లేదు మామూలు రుచికరమైనది కాకపోయినా కానీ ఏదో ఒకటి భగవంతుడికి ఏది అవసరమో అది ఆ రోజు లభిస్తుంది. సో ఆ దాన్ని తీసుకెళ్ళి మనం ఆఫర్ చేసి దాన్ని మనం గ్రహించాలి. నెక్స్ట్, స్వేచ్ఛావతార చరితై అచింత్య నిజమాయా పరిష్యత్యుత్తమ శ్లోకస్తాన్ ధృదయంగమం. రాధారాణి మాతాజీ. హరే కృష్ణ. ప్రియమైన ధ్రువ, శ్రీ విగ్రహార్చనము దినమునకు ముమ్మారు మంత్ర జపముతో పాటు నీవు వివిధ అవతారములలో భగవానుడు తన దివ్య సంకల్పానుసారము నిజమాయతో ప్రదర్శించుడి దివ్య కర్మలను ధ్యానింపవలను. అనేక సార్లు అంటే ఒక్కసారి చేసేస్తే ఇంక ఈ రోజుకి అయిపోయింది అని అనుకోకూడదు అని చెప్తున్నారండి. భగవంతుడి యొక్క అర్చన ఒక్కసారి చేసేసాను ఇంక ఈ రోజుకి పూజ అయిపోయింది అని అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అందరం కూడా అలాంటి స్టేజ్లోనే ఉన్నాము చాలా మంది. సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఒకసారి చేస్తే అయిపోదు, భగవంతుడి యొక్క అర్చన అనేక సార్లు చేయాలి రోజు. సో అలా అనేక సార్లు. హరే కృష్ణ మాతాజీ, మ్యూట్ చేయండి మాతాజీ. జయలక్ష్మి మాతాజీ. ఓకే. సో అయితే భగవానుడు దివ్య సంకల్పానుసారం నిజమాయితో ప్రదర్శించిన దివ్య కర్మలను ధ్యానించవలను. అంటే ఇప్పుడు ఇందాక శ్లోకంలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఒక విషయాన్ని గుర్తు చేశారు. ఏమిటి అంటే ధ్యానం చేయడము అని అంటే నిరాకారాన్ని ధ్యానం చేయటము అంతే, ఇంకా మళ్ళీ మళ్ళీ విగ్రహార్చన అనేటువంటిది అవసరం లేదు, లేకపోతే మంత్రజపం అనేటువంటిది అవసరం లేదు అని అనుకోవచ్చేమో, కానీ నారదుడు అలా చెప్పట్లేదు. ధ్రువుడికి కూడా ధ్యానం చేయమని చెప్తున్నారు, కానీ విగ్రహార్చన నామ జపం ఈ రెండూ కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు నిరాకారవాదులు, నిరాకారమే అల్టిమేట్ కాబట్టి వాళ్ళకి రూపం అనేటువంటిది ఒక సాధనం కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు, రూపాన్ని ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏం బాధపడరు. ఒకవేళ రూపాన్ని ఉన్నా కానీ అది దాన్ని తాత్కాలికంగా భావించి ఆ రూపం మాధ్యమం ద్వారా భగవంతుడు వాళ్ళు శాశ్వతమని అనుకున్నటువంటి నిరాకారంలోకి చేరాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ అది కరెక్ట్ అని చెప్పేసి ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పట్లేదు, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. అందుకని ఇక్కడ ఇప్పుడు నారదుడు శుద్ధ భక్తుడు. సో నారదుడు కూడా యోగ విధానాన్ని పాటించమని ధ్రువుడికి చెప్తున్నారు, కానీ నువ్వు లీలల్ని ధ్యానం చేయనవసరం లేదు, భగవంతుడి యొక్క రూపానికి అర్చన చేయనవసరం లేదు, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయనవసరం లేదు, నువ్వు మంత్రాన్ని జపించనవసరం లేదు అని ఎక్కడా చెప్పట్లేదు. నువ్వు నిరాకార జ్యోతిని మాత్రమే ధ్యానం చేసి నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపో, లేదా భగవంతుడు ప్రత్యక్షం అయిపోతారు అనేటువంటి విషయం ఎక్కడ చెప్పట్లేదు అక్కడ. సో భగవంతుడికి చేసేటువంటి సేవా విధానము ప్రామాణికంగా ఎలా చెయ్యాలి అనేటువంటిది మనకి ఇలాంటి ఒక శాస్త్రాలను చదివితే
ప్రామాణికమైనటువంటి వాళ్ళు ఇదివరకు ఏం చెప్పారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగానే మనము ఈ యొక్క అర్చా విధానాన్ని మనము పాటించాలి. నెక్స్ట్ మాట ప్రభుజీ, చిన్న ఇది ప్రభుజీ, భగవానుడు తన దివ్య సంకల్పానుసారం నిజమాయతో ప్రదర్శించడం అంటే ప్రభుజీ, అంటే భగవంతుడు భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు ఆ యోగమాయ అనేటువంటి కవర్తో కప్పబడి ఉంటారు. అందుకనే భగవంతుడు మనకి భౌతిక లోకంలో ఉన్నప్పుడు కూడా ఆ మనం భగవంతుడు అని భావించాం కదండి. ఎందుకు అంటే అది అది మాయ కట్టం. ఓకే, కానీ భగవంతుడు భగవంతుడు, ఆయన శరీరం దివ్యమే. కొంతమంది అనుకుంటారు కృష్ణుడు అవతరించారు, కృష్ణుడు నార్మల్ మనలాగానే జన్మించారు, కాకపోతే మనకంటే కొన్ని దివ్యమైనటువంటి శక్తులు ఉన్నాయి, మనకంటే కొంచెం బలం ఎక్కువ ఉంది, అందుకనే 10 మంది రాక్షసులను చంపేశారు. లేకపోతే కొన్ని తంత్ర విద్యలు తెలుసు ఈయనకి, అందుకనే ఇక్కడ మాయమైపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, ఇలా భావించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ద్వాపర యుగంలో కూడా. అందుకనే కృష్ణుడు ఇప్పుడు దుర్యోధనుడికి కనిపించారు, దుశ్శాసనుడికి కనిపించారు, అర్జునుడికి కనిపించారు, ధర్మరాజుకి కనిపించారు, కుంతీదేవికి కనిపించారు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపించారు. కానీ అందరూ కృష్ణుడు దేవుడు అని అనుకోలేదు కదండి. అంటే భగవంతుడు ఈ మాయా అనేటువంటి పొరతో కప్పబడి ఉన్నప్పటికీ, అంటే మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ఈ పొర ఉన్నప్పటికీ, భగవంతుడు చేస్తున్నటువంటి ఈ దివ్య లీలలు ఏదైతే ఉన్నాయో అవతార రూపంలో వచ్చినప్పుడు, ఆ లీలని మనం ధ్యానించాలి అనేటువంటి విషయం. అంటే కృష్ణ లీలలు, రామ అవతార లీలలు అలాంటివి. అవును మాతాజీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ. భక్తి యోగమునందు 9 పద్ధతులు కలవు. అవే శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, సేవనము, శ్రీ విగ్రహమునకు సమస్తము అర్పించుట మొదలగునవి. భగవద్రూపము ధ్యానించుటే గాక వివిధ అవతారముల యందరి దివ్య లీలను కూడా చింతించుమని ధ్రువునకు ఉపదేశించబడినది. మాయావాద తత్వవేత్తలు భగవతాత అవతారమును సాధారణ జీవిని కోవలో చేస్తారు. భగవతావతారం ఎన్నడూ ప్రకృతి నియమములకు లోబడి వర్తించదు. భగవానుడు తన దివ్య సంకల్పానుసారమే అవతరించునని ఇచ్చట ఉపయోగింపబడిన స్వేచ్ఛ అను పదము సూచించుచున్నది. భగవన్ నిర్దేశమున గల ప్రకృతి నియమానుసారముగా కలిగిన కర్మలను అనుసరించి భద్రజీవుడు బలవంతముగా ఒకనొక దేహమును పొందుచుండును. కానీ భగవానుడు అవతరించినప్పుడు ప్రకృతి నిర్దేశములకు లోను కాడు. ఆత్మమాయ కోరినట్టుగా అతడు అవతరించుచుండును. భద్రజీవునికి భగవానికి నడుమ గల భేదం ఇదియే. భద్రజీవుడు తన కర్మ చేతను మరియు ఉన్నత మగ ప్రకృతి కారణమునను ఏదేని ఒక దేహమును పొందుచుండును. కానీ శ్రీకృష్ణుడు వరహావతారముగా అవతరించినప్పుడు అదేదో సామాన్యమగు జంతువు కాదు, విస్తారమగు మా వరహావతారమును సామాన్యమగు సూకరముతో పోల్చలేము. అనగా భగవానుని అవతార తిరోధనములు మనకు అచింత్యమైనవి. భగవానుడు భక్షణమునకు మరియు భక్త రహితులను నశింపజేయుటకు ఆత్మమాయచే అవతరించునని భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినది. శ్రీకృష్ణుడు సామాన్య జీవులే లేదా జంతువు వలె అవతరించుచుండునని భక్తుడు ఎరగవలెను. వరహామూర్తిగా లేదా అశ్వముగా లేదా పూర్వముగా అతని అవతారము ఆ దేవదేవుని ఆత్మమాయ యొక్క ప్రదర్శనే. బ్రహ్మ సంహిత యందు ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభి అని తెలుపబడినది. అనగా మానవ రూపమున లేదా జంతు రూపమున భగవానుని అవతరణను సామాన్య బద్ధ జీవుని జన్మముతో, అంటే ప్రకృతి నియమానుసారం అతడు బలవంతముగా జంతువుగానో మానవునిగానో లేదా దేవతగానో జన్మించుండును. జన్మముతో సమానమని ఎవరును పొరపడరాదు. అటువంటి భావన అపరాధమే. భగవానుడు మరియు బద్ధ జీవులు ఒకటేనని ఆ మాయావాద తత్వవేత్తలు తలుతురు. కనుక వారు దేవదేవుని ఎడ అపరాధ మునర్చినటువంటి వారిని శ్రీ చైతన్య మహాప్రభు నిందించిరి. సో ఇక్కడ భగవంతుడి యొక్క అవతారం గురించి ప్రత్యేకంగా చెప్తున్నారండి. సో భగవంతుడు కూడా మనలాగానే అవతరించారు. ఇంతకు ముందు కూడా కొంతమంది మన క్లాస్ లోనే అడిగారు కూడా, ఆయన కూడా మనలాగానే వచ్చారు కదండి, ఆయన కూడా మనలాగానే వెళ్ళిపోయారు కదండి, అంటే మరి ఆయన ఎలా శాశ్వతము అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ
భగవంతుడు అవతరిస్తారు, అంతర్ధానము అవుతారు. ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమిస్తారో ఆ విధంగా. అలా అని ఆయన అశాశ్వతము అని అనుకుంటే అది మాయావాదులు అనుకునేటువంటి విధానం, అది మనం అనుకునేటువంటి విధానం కాదు. అంటే ఇప్పుడు సూర్యుడు అస్తమించారు అంటే సూర్యుడు చనిపోయారనా, ఇంకా సూర్యుడు లేరనా? కాదు కదా. అలానే భగవంతుడి యొక్క అవతారాలు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ టైంలో ఎప్పుడు ఎలాంటి అవతారం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడు ఆ అవతారం తీసుకుని ఆయన వస్తారు, ఆయన వెళ్తూ ఉంటారు. కానీ భగవంతుడి యొక్క అవతారానికి మరి మన పుట్టుకకి మధ్య తేడా ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. మనం ఏంటి, మన కర్మలకి అనుగుణంగా, మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలకి అనుగుణంగా మనకు ఒక శరీరం అనేది ఇవ్వబడుతుంది. అంటే పూర్వజన్మలో మనం మరీ పాపాలు చేసేసి ఉంటాం, మనకు ఒక జంతు శరీరం ఇవ్వబడుతుంది. పూర్వజన్మలో ఏమో కొన్ని పుణ్యాలు చేసి ఉన్నాం అనుకోండి, లేదు అంటే కొంత భక్తి చేసి ఉన్నాము అనుకోండి, మరి ఇంకా భక్తి చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఒక మానవ శరీరం ఇవ్వబడుతుంది. సో అలా మనకి ఇవ్వబడినటువంటి శరీరం మనం కోరుకున్నటువంటి, అంటే మన యొక్క కర్మలకి అనుగుణంగా వస్తుంది. నేను నెక్స్ట్ జన్మలో నేను మళ్ళీ నేను ఇలా అయిపోవాలి, ఇలా పుట్టాలి, అలా పుట్టాలి అని అనుకుంటే సరిపోదు. దానికి అనుగుణమైనటువంటి కర్మలు కూడా చేసి ఉండాలి. సో అలా చేయకుండా కనుక మనం నేను ఇలా పుట్టేసేయాలి అలా పుట్టేసేయాలి అనుకుంటే పుట్టలేము. ఇంకొకటి, మనము ఎవరికి పుట్టాలి అనేటువంటిది కూడా మనం నిర్ణయించుకోలేము కదండి. నాకు వచ్చే జన్మలో ఫలానా వ్యక్తి, ఫలానా తల్లి నాకు కావాలి, ఫలానా తండ్రి నాకు కావాలి అని నేను నిర్ణయించుకోలేను. కానీ భగవంతుడు ప్రతి అవతారంలోనూ ఆయన ఎవరికి పుట్టాలి అనేటువంటి విషయం ఆయన నిర్ణయించుకుంటారు. అందుకనే పుట్టడానికంటే ముందే వీళ్ళు నా తల్లిదండ్రులు అని ఆయనే నిర్ణయించుకొని వాళ్ళకి పుడతారు ఆయన, వాళ్ళకి వాళ్ళ ద్వారా అవతరిస్తారు ఆయన. అది భగవంతుడి యొక్క అవతరణకి మన యొక్క జన్మకి తేడా. కానీ మాయావాదులు ఏమనుకుంటారు, మళ్ళానే మనమే భగవంతులము అనుకుంటారు, నేనే భగవంతుణ్ణి అని అనుకుంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళు ఏకదండి సన్యాసం తీసుకుంటారు. ఏకదండి సన్యాసం మీనింగ్ ఏమిటి అంటే నేను భగవానుడు ఒక్కటే అని చెప్పడం అన్నమాట. నేను భగవానుడు ఒక్కటే అని చెప్పడం అనేటువంటిది ఏకదండి సన్యాసం. అందుకనే ఒక కర్ర పట్టుకొని సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తులు వెనకాల మనం వెళ్ళకూడదు, వాళ్ళు మాయావాదులు. సో అలాంటి మాయావాద సన్యాసాన్ని అసలే నమ్మకూడదు. అందుకనే ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు, మాయావాద సన్యాసం అనేటువంటిది, మాయావాద తత్వం అనేటువంటిది భగవంతుడి యడ మనం చేస్తున్నటువంటి అపరాధము అని చెప్తున్నారు. ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా అదే చెప్పారు అనేటువంటిది ఇక్కడ మనకి మళ్ళీ ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నారు. సో మాయావాదులు నమ్మేటువంటి సిద్ధాంతం భగవంతుడి దృష్టిలో మనం చేస్తున్నటువంటి అపరాధము. నేను భగవంతుడు ఒకటే, భగవంతుడు నిరాకారం, భగవంతుడికి రూపం లేదు, భగవంతుడి యొక్క జన్మ మన జన్మ ఒకటే, మనలాగానే ఆయన అవతరించారు, మనలాగానే ఆయన పోతారు, మనం పోతున్నాం, మనం వస్తున్నాం, అందుకని మనం కూడా భగవంతుడితో సమానం అని అనుకోవడం మాయావాదం. నెక్స్ట్ మాట, భగవన్ లీలలను ధ్యానించమని నారదుడు ధ్రువునకు ఉపదేశించను, అది మనస్సును భగవత్ రూప ధ్యానమున నిలుపుటతో సమానమే. భగవానుని ఏ రూప ధ్యానమైనను విలువైనదే అయినట్టు హరి, గోవింద, నారాయణ వంటి వివిధ భగవన్నామములను జపించుటయు విలువైనదే. కానీ ప్రస్తుత యుగమున శాస్త్రమందు తెలుపబడినట్లు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపించుటకు మనకు ప్రత్యేకముగా ఉపదేశం అసలుబడింది. సో ఇక్కడ ఇంకొక విషయం అండి ప్రత్యేకించి, ఇప్పుడు నారదుడు ధ్రువుడికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఇచ్చారు. మరి ఆయనకి ఆ మంత్రం ఇచ్చారు కదండి, మనం కూడా ఆ మంత్రం తీసేసుకుని మనం ఈ రోజు నుంచి ఆ మంత్రాన్ని జపిచ్చేస్తే ఏమవుతుంది? అది కూడా భగవంతుడి మంత్రమే, నామమే, ఇది కూడా భగవంతుడి నామమే. ఏ నామం అయితే ఏముంది, ఏ నామైనా విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. సో విష్ణు సహస్రనామాలు నేను చేస్తున్నానండి, ఇంకా నాకు హరే కృష్ణ మహామంత్రాన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు, ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మంత్రం ఇవ్వబడింది. వేరే ఏదో యుగంలో ఇవ్వబడినటువంటి మంత్రాన్ని తీసుకొచ్చి నేను అది జపిస్తున్నాను, నాకు ఆ మంత్ర బలం ఉంటుంది, నాకు ఆ మంత్రం వల్ల కలిగేటువంటి ఫలితం వస్తుంది అని అంటే పూర్తిగా రాదు. కొంతవరకు మీరు పుణ్యజీవులుగా మారుతారు, కొంతవరకు మీరు ఆధ్యాత్మికంగా పురోగమిస్తారేమో, కానీ ఆ మంత్రం ద్వారా మనం పొందాల్సినటువంటి బలం, లాభం, ఆధ్యాత్మికమైనటువంటి లాభం ఏది ఉంటుందో అది మనకు రాదు. కలియుగానికి ఇవ్వబడినటువంటి భగవంతుడి యొక్క నామం, మంత్రం ఏమిటి అని అంటే హరే కృష్ణ మహామంత్రం. ఆ మంత్రాన్ని కూడా ఇక్కడ రాశారండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇది కలియుగానికి ఇవ్వబడినటువంటి మంత్రం. ఈ మంత్రం కాకుండా ఇతర చాలా నామాలు, భగవంతుడి యొక్క నామాలు ఉన్నాయి, అవన్నీ కూడా చేయొచ్చు, అవన్నీ కూడా పవిత్రమైనటువంటి నామాలే. కానీ హరే కృష్ణ మహామంత్రం తోటి
వచ్చినటువంటి లాభము చాలా స్పీడ్గా పురోగతి అనేటువంటిది మిగిలినటువంటి మంత్రాలతో మనకి ఈ యుగంలో రాదు. పరిచర్యా భగవతో యావత్ పూర్వ సేవితాః ఆ మంత్ర హృదయేనైవ ప్రయుంజ్యాన్ మంత్ర మూర్తయే. హరే కృష్ణ మాత, నేను చదువుతానండి. చదవండి. నిర్మితమగు పూజా సామాగ్రిచే భగవాను అర్పించుటకు మనుజుడు పూర్వభక్తుల అడుగుజాడలను అనుసరింపవలెను. లేదా మంత్రమూర్తి యగు భగవాను ప్రేమతో ప్రేమతో అర్చనము చేసి హృదయమునందు అర్చించవలేను. భాష్యము. నిర్మితమగు పూజా సామాగ్రితో భగవన్నామ స్మరణను అర్చించు సాధ్యము కాకున్నను మనదుడు భగవద్రూపమునే చింతించు మనస్సులోని సమస్తమును అనగా పుష్పములు చందనము శంఖము ఛత్రము చామరము వంటి శాస్త్రోపదిష్టములైన వాణిని అర్చించవచ్చునని ఇచ్చట ఉపదేశించబడినది. అట్టి అర్పణముచే ధ్యానించుచు అతడు ద్వాదశాక్షర మంత్రమును ఓం నమో భగవతే వాసుదేవాయ జపించవలెను. భగవానుడు మంత్రమూర్తి కనుక పూజా సామాగ్రి లేనప్పుడు ఆ దేవదేవుని రూపమును మంత్రముతోనే అర్చించవచ్చును. మనస్సులోనే భగవాను అర్చించిన బ్రాహ్మణుని కథను భక్తార సామృత సింధువు నందు తెలుపబడినది. ఈ సందర్భమున చదవచ్చును. ఒకవేళ పూజా ద్రవ్యములు లేనిచో భక్తుడు వాటిని మనస్సులోనే తలుచుకొని భగవానికి మంత్రజపము చేయొచ్చు అర్చించవచ్చును. భక్తి యోగ విధామున గల సౌకర్యములను అంతటి ధరాళములు శక్తివంతములు అయి ఉన్నవి. హరే కృష్ణ. ఇక్కడ ప్రత్యేకించి ఈ శ్లోకంలో మనకి నారదుడు చెప్తున్నటువంటి విషయాన్ని మనం గనక అర్థం చేసుకుంటే, నువ్వు అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, మళ్ళీ ఆ అర్చా విగ్రహానికి అర్చన చెయ్యాలి. అర్చన చేసేటువంటి విధానంలో మనం భగవంతుడికి అన్ని రకాల మ్యూట్ చేయండి మాతాజీ అందరూ ప్లీజ్. హరే కృష్ణ. సో అయితే ఇప్పుడు ఈ అర్చా విగ్రహాన్ని అర్చించేటువంటి ప్రాసెస్ లో ఇలా ఇలా చెయ్యాలి, లేకపోతే నేను కంపల్సరీ అర్చా విగ్రహాన్ని నేను ప్రతిష్ఠించాలి అని అన్నప్పుడు, మరి నాకు అలాంటి వనరులు లేవనుకోండి, నేను అర్చా విగ్రహాన్ని నేను ప్రతిష్ఠించలేను. ప్రతిష్ఠించడానికి నాకు కనీసంగా చెక్క కూడా దొరకట్లేదు, లేదు అంటే ఒక దేవుడి పటం కూడా దొరకలేదు. అలాంటి ఒక ప్రదేశంలో నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే మనసులో కూడా ప్రతిష్ఠించుకోవచ్చు భగవంతుడిని. మరి భగవంతుడికి ఆఫర్ చేయగలిగినటువంటి పదార్థాలు మనకు దొరకట్లేదు, మరి లేదు అంటే కొన్ని కొన్ని చేసాము, కొన్ని కొన్ని చేయలేకపోతున్నాం. అలాంటప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే, మనం మనసులో తలుసుకోనైనా సరే మనం ఆ పదార్థాలను మనం ఆఫర్ చేయొచ్చు. భగవంతుడు భావాన్ని స్వీకరిస్తారు తప్ప మనము, ఆ భావం ఇంపార్టెంట్. సో ఆ భావం లేకుండా నువ్వు పంచవక్ష ప్రమాణాలను పెట్టినా కానీ భగవంతుడు యాక్సెప్ట్ చేయరు. అదే భావం ఉండి ఆ భావంతో నువ్వు భౌతికంగా ఏమీ పెట్టకుండా మనసులో నుంచి ఆఫర్ చేసినా కానీ స్వీకరిస్తారు. అది భక్తి యోగంలో ఉన్నటువంటి సౌకర్యం. మిగిలిన ఏ యోగంలోనూ ఏ విధానంలోనూ అలాంటి సౌకర్యం లేదు, కానీ భక్తి యోగంలో మాత్రం ఇలాంటి సౌకర్యం ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే మనం చేసేటువంటి ఈ విధానాలన్నీ చేసేటప్పుడు మనం మనకి గురువు ద్వారా ఇవ్వబడినటువంటి మంత్రం ఏదైతే ఉందో, లేదు అంటే ఆ యుగానికి ఇవ్వబడినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని మనము జపిస్తూ మనము ఆ అర్చా విధానాన్ని చేయాలి. ఇప్పుడు కొంతమంది అంటారు, మేము పూజలు చేసేటప్పుడు ఒక 100 పాటలు చదువుతామండి, విష్ణు సహస్రనామాలు చదువుతాము, లేకపోతే భగవంతుడికి ప్రేయర్గా నేను ఒక 10 పాటలు చదువుతాను, ఆ పాటలన్నీ అయిపోయిన తర్వాత నా పూజ అయిపోతుంది అని అంటారు. అంటే భగవంతుడికి ఆఫర్ చేసేటప్పుడు ఒక పాట,
లేదంటే భగవంతుణ్ణి పడుకోబెట్టేటప్పుడు ఒక పాట, భగవంతుణ్ణి లేపేటప్పుడు ఒక పాట, లేదంటే అనేక రకాల సందర్భాల్లో అనేక రకాల పాటలు మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చదువుతూ చేసేటువంటిది అర్చా విధానం, పూర్తి అయినటువంటి అర్చా విధానం. అలానే ఇప్పుడు నాకు రావు కదండి ఆ పాటలు, నేను చదవలేను కదండి ఆ పాటలు, మరి నేను ఎలా చేయాలి? నేను అర్చన చేయకూడదా? నేను నాకు అర్చన, నేను ఒకవేళ అర్చన చేస్తే నా అర్చన సంపూర్ణం కాదా అని అంటే అలా ఏం లేదు. మీరు ఏ మంత్రం వచ్చినా రాకపోయినా, ఏ పాట వచ్చినా రాకపోయినా, మన యుగానికి ఇవ్వబడినటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ మీరు కనుక భగవంతుడికి ఆఫర్ చేస్తూ భగవంతుడికి కనుక భక్తియుత సేవలు చేస్తే మీరు అన్ని రకాల పాటలు పాడిన దాంతోనే సమానం. మీరు ఏమీ పాడను అసలు. అదే ఇక్కడ చెప్తున్నారన్న, మంత్రాన్ని జపిస్తూ మీరు చెయ్యచ్చు ఏ పని, అంటే భగవంతుడికి ఆఫర్ చేసినప్పుడు ఆఫర్ మంత్రం చదవాలి. ఆఫర్ మంత్రం నాకు రాదు, ఏం చేయాలి నేను? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మూడు సార్లు అని భగవంతుడికి ఆఫర్ చేయొచ్చు. ఆఫర్ చేసే మంత్రం చదివితేనే భగవంతుడు యాక్సెప్ట్ చేస్తారని ఏం లేదు. హావో ఇంపార్టెంట్ ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. భక్తి యోగంలో సులువు ఏమిటి, ఎందుకు భక్తి యోగం సులువు, ఎందుకు సౌకర్యవంతమైనది అని అంటే ఇలాంటి వెసులుబాట్లన్నీ కూడా భక్తి యోగంలో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే భావం ఇంపార్టెంట్. సో ఇక్కడ మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఈ మంత్రం అనేటువంటిది అన్ని పాటలకి అన్ని మంత్రాలని కూడా రీప్లేస్ చేసేటువంటి మంత్రం అనమాట. అంత పవర్ఫుల్ అన్నమాట. ఇక్కడ కాపుదాం మొదటి, మిగిలిన రేపు చదువుదాం. హరే కృష్ణ. ప్రభుజీ ఒక చిన్నది, ప్రభుజీ భక్త రసామృత సింధులో బ్రాహ్మణుని కథ ఏమన్నా చెప్పడానికి టైం ఉందా మీకు? అదేదో కథ చెప్పుకొని చేసుకోండి అని అన్నారు కదా. ఓకే మాతాజీ, అది యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే భక్త రసామృత సింధులో ఒక బ్రాహ్మణుడి గురించి స్టోరీ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు కూడా భగవంతుడికి ఆఫర్ చేస్తారు. ఎలా, బ్రాహ్మణుడు చాలా పేదవాడు, ఆయన దగ్గర ఏమీ ఉండవు భగవంతుడికి ఆఫర్ చేయడానికి. ఒకరోజు మనసులోనే ధ్యానిస్తూ భగవంతుడికి వేడివేడి పర్వణాన్ని ధ్యానం ఆఫర్ చేస్తారు. సో ఆఫర్ చేసినప్పుడు మనసులోనే ఇదంతా కూడా జరుగుతుంది. మనసులోనే ఆయన ఏం చేస్తారంటే ఆ వేడివేడి పర్వణంలో చెయ్యి పెట్టి రుచి చూద్దాం ఫస్ట్, భగవంతుడికి ఆఫర్ చేయడం రుచి బాగుందో లేదో చూద్దామని, లేకపోతే ఎందుకో పర్వణంలో చెయ్యి పెడతారు అంటే మనసులోనే పెట్టేస్తారు. సో చెయ్యి కాలిపోద్ది దానికి, మనసులోనే కాలిపోద్ది అది చెయ్యి. ఒక్కసారి ఆయన ఉలికి పడతారు అనమాట చెయ్యి కాలిపోయిందని. కళ్ళు తెరిచి చూసేసరికి నిజంగానే చెయ్యి కాలి ఉంటది అనమాట ఆయన. అబ్బా, నిజంగానే చెయ్యి కాలి ఉంటది అనమాట. అంటే మనము మనసులో కూడా ఆఫర్ చెయ్యొచ్చు. సో అది భగవంతుడు స్వయంగా స్వీకరిస్తారు. ఆయన పర్వణంలో చెయ్యి పెడితే, మనసులోనే చెయ్యి పెడితే ఆ చెయ్యి నిజంగానే కాలిపోయింది అనమాట. అది భక్తి రసామృత సింధులో ఆయన కథ ఉంటుంది అనమాట. అంత భక్తిగా చేశారు ఆయన, భక్తి అంత నిష్కల్మషమైన మనస్సు, చాలా నిర్మలమైన మనస్సు. శుద్ధ భక్తుడైతేనే అది సాధ్యమవుతుంది. భగవంతుడు స్వీకరిస్తున్నారు అనేటువంటి భావనలోనే ఆయన ఉన్నాడు. అది ఆ భావనలో ఉంది, భక్తిలో. హరే కృష్ణ ప్రభుజీ. అదే విధంగా నారదుడు ధ్రువునికి ఏ విధంగా చేయాలి అనేది చెప్పడం ప్రారంభించాడు. శిష్యునిగా మొదలుగా అంగీకరించాడు. ఆ తర్వాత యమునా నది దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. ఆసనాన్ని కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పి ఈ విధంగా ఇంకా దేవుడు ఏ విధంగా ఉంటాడు అనేది కూడా నిన్న మొత్తం వివరించడం జరిగింది ప్రభుజీ. ఇవత్తు ఇవాళ ఇంకా దీక్షనివ్వడం, దీక్ష ద్వాదశ అక్షరాలతో ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది ఇవ్వడం జరిగింది. అయితే అవి కుడి చెవిలో వినాలి కాబట్టి కుడి చెవిలో చెప్పి దీక్షని దీక్ష ఇవ్వడం జరిగింది. అయితే అదే కాకుండా ఏదైనా ఫలమో పుష్పమో ఇతర ఆహార పదార్థాలను అర్పించవలెనని చెప్పారు. అంటే ఏ విధంగా సాంప్రదాయకమైనటువంటి ఆచార్యుల ద్వారా ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మనము నిష్ఠ తీసుకోవడం మంచిది. అదే విధంగా నారద మహాముని అయినటువంటి నారదుడు కూడా ధ్రువుడికి ఇదే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అయితే మనకి శ్రీల ప్రభుపాద వాళ్ళు 16 రౌండ్లు దీక్ష తీసుకోవాలి అంటే దేశకాల మాన ప్రకారము మనకి మన గురువులు ఎవరైతే ఉంటారో, ఆచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి దీక్షను ఇవ్వడం జరుగుతుంది. అందుకే మనకి అలాంటి మనము గురువులను ఎంచుకోవాలి, అలా పాటిస్తే చాలా మంచిది అని. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మనకి బోధ చేయలేరు కాబట్టి. అదే విధంగా ఇంకా ఇక్కడ
నీతి వాక్యాలు కానివ్వండి, ధర్మ వాక్యాలు కానీ, కేవలము బ్రాహ్మణులే కాదు అన్నమాట. అంటే మనము బ్రాహ్మణులు కాకున్నా కానీ మనము వైష్ణవులను కావచ్చు. ఎందుకంటే మనం కూడా మంత్ర జపించాలి అచ్చ విగ్రహాన్ని. అంటే బ్రాహ్మణులే బ్రాహ్మణత్వాన్నే తీసుకొని వాళ్ళు విగ్రహారాధన చేయడం ముందుండేది. కానీ తర్వాత తర్వాత ప్రభుపాద వాళ్ళు ఏంటంటే శూద్రులైనా కానీ, ఏ కులంలో వాళ్ళైనా కానీ, ఏ మతంలో వాళ్ళైనా కానీ, వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు అంటే విధి విధానాలు అనుకవి అన్ని తెలుసుకొని అని చెప్పడం జరిగింది. అదే విధంగా ధ్రువుని కూడా నారదుడు చెప్తాడు, మంత్ర జపం ఇస్తాడు, అదే విధంగా అచ్చ విగ్రహాలను కూడా పూజించవలనని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే దీక్షను తీసుకున్న వారు బ్రాహ్మణులు. అయితే అచ్చ విగ్రహాలను కూడా ముందు కేవలము బ్రాహ్మణులు మాత్రమే అచ్చ విగ్రహాలను పూజించేవాళ్ళు. కానీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారము ఇవి కొన్ని విభేదాలు రావడం జరిగింది. ఆ తర్వాత విధి నియమాలను అనుసరించి ఎవరైతే దీక్షను తీసుకుంటారో వాళ్ళు మన ఇస్కాన్ టెంపుల్ లో కూడా అర్చకులుగా ఇప్పుడు కూడా భగవంతుణ్ణి దేవాది దేవుణ్ణి అర్చిస్తున్నారు. అదే విధంగా ఈ రూపం ఎలా ఉంటుంది, భగవంతుణ్ణి ఏ విధంగా రూపాన్ని ప్రతిష్ఠించాలి అంటే కర్రతో గాని చేయొచ్చు, రాయితో గాని, లోహంతో గాని, మనులతో గాని, కేవలం చిత్రపటంతో గాని చేయొచ్చు. అదే విధంగా కేవలం మనసులో కూడా మనం భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకోవచ్చు. ఇప్పుడే ప్రభుజీ చెప్పిన ఎగ్జాంపుల్, ఆయన మనసులోనే దేవుణ్ణి ప్రతిష్ఠించుకొని చేతిని కూడా ఆయన అంటే చేయలేదు, అంటే అంత భక్తితో దేవుణ్ణి లోపల ప్రతిష్ఠించుకున్నాడు, అలా కూడా చేయొచ్చు అని ప్రభుజీ చెప్పడం జరిగింది. అయితే కేవలము విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాదు, నైవేద్యాన్ని కూడా సమర్పించాలి. ఎలాంటి నైవేద్యం పెట్టాలి అంటే ఆ దేశానికి, ఆ కాలానికి, ఆ సౌకర్యాలు అక్కడ ఏది అనుగుణంగా ఉంటాయో అవన్నీ కూడా భగవంతునికి నైవేద్యంగా సమర్పించుకొని పూజ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రభుజీ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవాళ చెప్పారు, ఏ విధంగా అయితే రామానుజాచార్యులు వాళ్ళు ఒక విధి విధానాలను అనుసరించి అక్కడ ఉన్నటువంటి పూరిలో పూజలు నిర్వహిస్తున్నటువంటి పాండాలను వాళ్ళకి ఒక క్రమమైన పద్ధతిలో పూజా విధానాన్ని నేర్పించాలనుకుంటారు. కానీ రామానుజాచార్యులు అది సక్సెస్ఫుల్ గా చేయలేకపోతారు. ఎందుకంటే అక్కడ పూరి జగన్నాథుడు ఈ పాండాలతోనే పూజ చేయించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. కాబట్టి భగవంతుడే నిర్ణయించుకుంటాడు ఏం కావాలి అనేది, దాన్ని ఎవరు కూడా మార్చుకోలేము అనేది ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనకు అర్థమైంది. అయితే ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఎక్కడ జన్మించినా, ఏ దేశంలో ఉన్నా గాని గురు ద్వారా మనకి దీక్షను తీసుకోవాలి, గురువే మనల్ని స్వీకరించాలి, గురు ద్వారానే మనం ఉపదేశం జరగాలి. అది కూడా గురు పరంపరలోనే జరిగితే అది శ్రేష్టమైనటువంటిది, అదే మనము అనుసరించాలని కూడా మనం తెలుసుకున్నాము. అదే విధంగా ఏమే అర్పించినాను కూడా అంటే భగవంతునికి జలం గాని, పువ్వులు, పూల మాల గాని, పువ్వులు గాని, పుష్పాలు గాని, కందమూలాలు గాని ఏమే సమర్పించినా గాని తులసి మాతను కూడా సమర్పించాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. అది అయితే ప్రభుజీ ఒకరోజు నేను ఇస్కా మన శేషాద్రిపురం టెంపుల్లో ఒక క్లాస్ వింటూ ఉన్నప్పుడు ఒక సీనియర్ వైష్ణవు క్లాస్ తీసుకున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగాడు, శ్రీల ప్రభుపాదలు ఇడీ మొత్తం శ్రీమద్ భాగవతంలో ఒకరే ఒకరు పేరు తీసుకున్నారంట, అదే పేరు శ్రీమతి గోవిందదాసి. ఇప్పటి వరకు ఆయన ఎవ్వరు పేరు తీసుకోలేదు, అసలు స్త్రీల పేరు అసలే తీసుకోలేదు. ఇన్ని భాష మొత్తం రాసినా గాని గోవిందదాసి మాత్రమే తులసి పెంచారు అని రాశారంట ప్రభుజీ. సో ఆ మాట ఇక్కడ చెప్పడానికి నాకు ఒక ఛాన్స్ దొరికింది మా ప్రభుజీ. సో ఎవ్వరు లేరన్నమాట, ఆయన అట్లా పేరే తీసుకోలేదు అంటే ఆమె అంటే దేవుడు కళ్ళల్లో పడతారు. ఇప్పుడు పిఎం కళ్ళల్లో మనం పడడం ఎట్లాగో ఆమె చేసినటువంటి ఆ భక్తి నిన్న శ్రీల ప్రభుపాదలు ఆమెను నెంచుకొని బుక్ లో రాయడం జరిగింది. సో తులసి మాత అంత ఇంపార్టెంట్ అని కూడా మాకు అర్థమైంది. అదే విధంగా ప్రకృతిలో దొరికినటువంటి ఏమైనా గాని మనము భగవంతునికి అర్పించుకోవాలి అని తెలుసుకున్నాము. రుచుల కోసం తాతలు ఆడకూడదు. అదే విధంగా మిత బుక్ అనేదంటే తక్కువగా తినడం మన భక్తి సాధన కూడా చాలా మంచిది అని తెలుసుకున్నాము. అదే విధంగా ఏకదండ సన్యాసము
మనకొద్దు, ఎందుకంటే మాయావాదులు ఈ తత్వాన్ని అనుసరిస్తారు, అది మనకి ఎంత మాత్రము పనికిరాదని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా నారదుడు ఇంకా ధ్రువుడికి ఏ విధంగా పూజా విధానాన్ని చేసుకోవాలి, అచ్చ విగ్రహాన్ని ఏ విధంగా పెట్టాలి, అవన్నీ కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా మనసులో భావంతో భావాన్ని పెట్టుకొని కూడా భౌతికంగా అక్కడ లేకపోయినా కానీ భగవంతుని స్వీకరించి మనసులో మనం చేసుకోవచ్చు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా హరే కృష్ణ నామం కూడా జపించవచ్చు అని మనం తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మధుజీ, చాలా థ్యాంక్ యూ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈ రోజు క్లాస్ లో? ప్రభుజీ చిన్న ఇది క్వశ్చన్ ప్రభుజీ, డౌట్. ఇక్కడ ఇక్కడ చలి పెరిగేసరికి మంచు విపరీతంగా పడుతుంది ప్రభుజీ, అమ్మ నిద్రపోతుంది, ఒక 3 మంత్స్ ఉంటుంది ఆమెను, ఆ తర్వాత అసలు ఆ చలికి ఉండట్లేదు ప్రభుజీ, ఇంట్లో పెట్టినా ఉండట్లేదు. ఆ విధంగా అది కొంచెం పాపం అనిపిస్తుందేమని భయం వేస్తుంది ప్రభుజీ. చాలా కాపాడినా కానీ ఇంటర్నల్ గా లైట్ పెట్టి ఆ లైట్ వేడి తోటి కూడా చాలా మంది ట్రై చేస్తారు. తులసి గురించి చెప్తున్నారు మీరు? ఎస్ ప్రభుజీ, ఎస్. కొంచెం పసుపు నీళ్ళలో కలిపి ఆ నీళ్లు పోయండి, వేడి చాలా అన్ని విధాలా ఇక్కడ చేస్తున్నారు. చేస్తుంటేనే అది ఈ చలికి ఒక్కొక్క చోట ఒక్కొక్క వాతావరణం ఉంటుంది. హైదరాబాద్ లో కూడా చలికాలం ఉండట్లేదండి, తెల్లగా వచ్చి నిద్రపోతుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్ కి, హైదరాబాద్ లేదా బెంగళూరు వెదర్ కి కనీసం కొద్దిసేపు అయినా కానీ ఎండ వస్తుంది వాళ్ళకి. వాతావరణాలు మారిపోతున్నాయి ప్రభుజీ, వాతావరణాలు ఇక్కడ చాలా మారిపోతున్నాయి.